ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్రాయణ. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో 2,000 కోట్లు మన షేర్ మార్కెట్ స్కామ్ ఒకటి జరిగింది, అది బయట రావడం జరిగింది. దాంట్లో ఎవరైతే పాత్రలో ఉన్నారో ఒక సినీ నటి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 2,000 కోట్ల స్కామ్ ఏందో చూద్దాం. జనరల్గా ఈ మధ్యకాలంలో షేర్ మార్కెట్లో విపరీతంగా, అంటే మార్కెట్ ఎప్పుడైతే బాగా పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ స్కామ్లు, అంటే బిగినర్స్కే ఇవన్నీ అవకాశాలు మోసం చేయడానికి, బిగినర్స్కి అయితేనే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఈ బిగినర్స్ ఎలా బిహేవ్ చేస్తారు అనే దాని మీద ఈ జనరల్గా ఏమవుతుందంటే, షేర్ మార్కెట్ బాగా పెరుగుతున్నప్పుడు ఐపీఓలు అప్లై చేస్తే ఐపీఓలు రాకపోవటం, రెండోది ఈ అంటే వాళ్ళకి యాంగ్జైటీ ఉంటుంది, అప్లై చేసిన రాలేదు మనం కొనాలి, ఎవరో ఒకళ్ళు కాల్ చేస్తారు టెలికాలర్లు. ఇప్పుడు డేటా ఉంటుంది, ఆ డేటా తీసుకుంటారు, టెలికాలర్లు కాల్ చేస్తారు, చేయగానే మీరు షేర్ మార్కెట్లో ఉన్నారు కాబట్టి మేము మీకు అన్లిస్టెడ్ షేర్లు ఇప్పిస్తామని, మీకు షేర్ మార్కెట్లో చేపిస్తామని అంటారు. అనగానే అప్పుడు మనం ఏం చేస్తాం, సరే అని ఆ లింక్ ఏదైనా ఉంటే ఓపెన్ చేయండి, ఆ గ్రూప్లో ఉంటుంది, యాడ్ చేస్తాం మిమ్మల్ని అని అంటారు. అనగానే మీరు ఏం చేస్తారు, యాడ్ చేస్తారు, మీకు చిన్న అమౌంట్ స్టార్ట్ చేయండి, మేము టిప్స్ ఇస్తాము, మీకు కనిపిస్తాము, యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి అంటారు, లేదు మీకు అది ఇది అని చెప్పేసి పైసలు. ఏం చేస్తారు అంటే, ఇక్కడ జరిగే మిస్టేకు, మనము ఇండివిజువల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ పెట్టించుకుంటాడు వాడు. ఇండివిజువల్ అకౌంట్ ఎక్సో వైయో ఏనో బీనో ఉంటుంది, ఆ అకౌంట్కి పెట్టించుకుంటాడు. అంటే ఏంది, మనం ఓన్లీ ఒక పర్సనల్ అకౌంట్కి ఇస్తున్నట్టు. జనరల్గా అసలు అట్లా జరగదనమాట. మీ కనుక సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద ఉన్నప్పుడు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే, డీమ్యాట్ అకౌంట్ నుంచి మన బ్యాంక్ అకౌంట్ నుంచి డీమ్యాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ ఒకటి ఉంటుంది, ఆ అకౌంట్లోకి వెళ్తాయి అన్నమాట పైసలు. అంటే మన పేరు మీదనే ఉంటాయి, ఉంటే బ్యాంకులో ఉంటాయి, లేకపోతే డీమ్యాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ ఏదైతే ఒక బ్రోకింగ్ ఫర్మ్ ఉందో ఆ బ్రోకింగ్ ఫర్మ్ యొక్క మీరు ముందు అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఎవరైతే మీకు టెలికాలర్లు కానీ వాళ్ళు ఎవరైతే కాల్ చేసి చెప్తారో, మీరేం చేయాలి, డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ లేకుండా ఇండివిజువల్గా పంపించారు అంటే మోసపోయినట్టే లెక్క. అలా కాకుండా ఒక డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ మీకు లింక్ వచ్చి, డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మీరేం చేయాలి, ఫస్ట్ ట్రయల్ కోసం అది రియలా ఫేకా అనేది తెలవటం కోసం చిన్న అమౌంట్ 500 రూపాయలు ట్రాన్స్ఫర్ పెట్టి చూడాలి. ట్రాన్స్ఫర్ పెట్టిన తర్వాత అక్కడ మీకు చూపిస్తుంది ఫండ్ బ్యాలెన్స్ అని. మళ్ళీ మీరేం చేయాలి, ఆ ఫండ్ బ్యాలెన్స్ ఓకేనా కాదా అని మళ్ళీ పేఅవుట్ కూడా పెట్టుకొని చూడాలి. పేఅవుట్ కూడా పెట్టుకొని చూపించినాక మీకు అప్పుడు రియల్గా ఏదైతే ఒరిజినల్ కనుక బ్రోకింగ్ ఫర్మ్ కనుక అయి ఉండి ఉంటే అప్పుడు మీకు వస్తాయి. జనరల్గా ఈ బ్రోకింగ్ ఫర్మ్లు ఏవైతే ఆన్లైన్లో ఉన్నాయి, ఆఫ్లైన్లో ఉన్నాయి, బ్రోకింగ్ ఫర్మ్స్ ఫ్రాంచైజీలు ఉంటాయి, ఇవన్నీ కూడా వీళ్ళు సర్వీస్ ఇస్తారు. మీరు ఎప్పుడైతే ఈ లింకులు ఓపెన్ చేసి మీ గ్రూప్లో యాడ్ చేసి మిమ్మల్ని మీరు పైసలు పెట్టండి మేము అని చెప్పేసి ఇండివిజువల్ అకౌంట్, దాన్ని మూల అకౌంట్ అంటారు. అంటే ఏంది, రెంట్కి తీసుకుంటారు వాళ్ళ అకౌంట్లని. రెంట్కి తీసుకోవడం అంటే ఏంది, ఈ చిన్నపాటి కిరాణా కొట్టోళ్ళు, తోపుడు బండోళ్ళో, లేకపోతే ఇడ్లీ బండోళ్ళో, బజ్జీల బండోళ్ళో, లేకపోతే పాన్ షాప్ వాళ్ళతోటి వాళ్ళు టైప్ అయ్యి అవ్వటం, బాబు నీకు 5%, 10%, 2% ఇస్తా అని చెప్పటం, చెప్పిన తర్వాత వాళ్ళ అకౌంట్ నెంబర్ తీసుకొని మన పైసలు వాళ్ళ అకౌంట్కి, ఆ అకౌంట్కి పెట్టించటం. పెట్టించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వచ్చేసి నేను చెప్పంగానే ఓకే 1%, 2%, 5% ఎంతో సమ్ అమౌంట్, ఆ అమౌంట్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఆ అమౌంట్ని మళ్ళీ వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఇక్కడ మోసం జరిగిందని నువ్వు తెలుసుకున్నాక ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ పోయిందో అనేది సైబర్ క్రైమ్ వాళ్ళు చేసిన తర్వాత ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటిది అంటే, ఎప్పుడైతే ఈ బిగినర్స్ ఉన్నారో ఈ బిగినర్స్ ఇండివిజువల్ అకౌంట్కి పెట్టవద్దు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ చిన్నపాటి కిరాణా కొట్టవాళ్ళు, లేకపోతే కిరాణా కొట్టవాళ్ళని కాదు, ఎక్కువ శాతం చిన్న చిన్న అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, ఉదాహరణకి టీ స్టాల్ లాంటి వాళ్ళు, అదే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఫండ్స్ ఏం చేసుకుంటారు, 5%, 10% ఇచ్చేసి మిగిలిన పైసలు వాళ్ళు మార్చుకోవడం జరుగుతుంది. తర్వాత మనం సైబర్ క్రైమ్ వాళ్ళు పట్టుకున్నా కానీ వాళ్ళు ఏం చెప్తారు, ఏమన్నాయా నాకు తెలియదు, వచ్చిండు వాళ్ళు ఇట్లా పైసలు ఇచ్చిండు, అదే ఇస్తా అన్నాడు, నీ అకౌంట్ నెంబర్ ఇస్తా అన్నాడు అని చెప్పేసి అంటారు. అయితే ఇక్కడ జరిగేది ఏంటిది, కేసు ఈయన మీద ఫైల్ అవుతుంది, మనము ఈయన మీద కంప్లైంట్ చేస్తాం, సైబర్ క్రైమ్ వాళ్ళు అసలు వాడు ఎవరైతే ఉందో అప్పటికి వెళ్ళిపోతాయి ఆ పైసలు మంచేతిలో వచ్చి. అంటే సైబర్ క్రైమ్లో కంప్లైంట్ తీసుకోవటం అవుతుంది, సైబర్ క్రైమ్ వాళ్ళు కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఈ కేసు ఫైల్ చేసినాక ఇదంతా జరిగి మళ్ళీ అక్కడి నుంచి రికవరీ చేయడానికి అప్పటికి ఫండ్స్ బయటకు వెళ్ళిపోతాయి. అందుకని మనము ఎక్కువ శాతం ఏం చేయాలి, ఇండివిజువల్ అకౌంట్కి పెడుతున్నాము అంటే అది ఫేక్ ఫ్రాడ్ అని గుర్తించాలి. అలా కాకుండా ఒక ఆర్గనైజేషన్,
సపోజ్ ఇప్పుడు చాలా ఉన్నాయి ఆర్గనైజేషన్లు, అంటే 1000 పైన మన షేర్ మార్కెట్లో బ్రోకింగ్ ఫర్మ్లు ఉన్నాయి. ఎన్ఎస్సి మెంబర్లు, బీఎస్సీ మెంబర్లు, ఎంసీఎక్స్ మెంబర్లు, మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, కనీసం ఏదైతే మీరు చేద్దామని అనుకుంటారో ఆ చేద్దామనుకున్నప్పుడు మన వాళ్ళని ఎవరినో ఒకరిని అడగాలి, సలహా తీసుకోవాలి. ఏమని, మరి ఇలా నేను అడుగుతుండు ఇతను, మరి నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, మరి ఓకేనా కాదా అని మీరు అతను సలహా తీసుకోవాలి, గైడ్ తీసుకోవాలి, అడ్వైస్ తీసుకోవాలి. అప్పుడు వాళ్ళు చెప్పడానికి వీలైదు, ఎందుకంటే షేర్ మార్కెట్లో ఆల్రెడీ ఎవరైతే సీనియర్ కానీ, అంటే బిగినర్స్ లెర్నర్స్ కాకుండా, ఒక డీమ్యాట్ అకౌంట్, ఒక ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది. ఈ డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఏదైతే ఉందో, ఈ డీమ్యాట్ అకౌంట్లో ఏవైతే, అంటే జనరల్గా ఫర్మ్ అనమాట, అంటే షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఈ బిగినర్స్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో ఇండివిజువల్ అకౌంట్కి, ఎక్స్ వైఓ ఏనో బీనో అకౌంట్కి మారుస్తున్నారు అని వాడు కనుక అన్నాడు అంటే వాడు నిన్ను ఇండైరెక్ట్గా మోసం చేస్తుండు అని అర్థం. అందుకని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇండివిజువల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ పెట్టకూడదు. ఇండివిజువల్ ట్రాన్స్ఫర్ పెట్టినరు అంటే దొరికిపోయినట్టే వానికి. ఇక తర్వాత ఇక మనం వాడి దగ్గర నుంచి రికవరీ చేయడం అనేది చాలా కష్టతరమైంది. అట్లానే ఇప్పుడు సేమ్ ఇదే కథ. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటిదంటే, 2000 కోట్లకి ట్రేడింగ్ స్కామ్ జరిగింది. అటువంటిది ఒక సినీ నటుడు ఉంది, ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ జరిగిందో ఏం జరిగిందో చెప్తాను. గౌహాటీలో, అస్సాంలో కలకలం సృష్టించడం జరిగింది ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్ గురించి. అప్పుడు ఒక నటిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గురువారం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్ వాళ్ళు నటి సుమి బోరా ఆవిడ పేరు నటి, ఆమె భర్త తార్కిక్ బోరా, వాళ్ళిద్దరిని అదుపులోని తీసుకొని అనౌన్స్ చేయడం జరిగింది పోలీసు ఉండడం. అయితే వీళ్ళకి ఈ కేసులో ఇప్పటికే వీరిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగిపోయింది. అయితే ఆ నేపథ్యంలో వాళ్ళని తాజాగా అరెస్ట్కి చోటు చేసుకుంది అనమాట. ఈ అస్సాం పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ 2000 కోట్ల కుంభకోణం గుట్టురట్టు చేయడం జరిగింది. అయితే ఈ పెట్టుబడిని రెట్టింపు, వీళ్ళు ఏం చేశారో చెప్తున్నా, పెట్టుబడి రెట్టింపు చేస్తామని, స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేయండి అని మామూలుగా ప్రజల నుంచి అంటే టెలికాలర్లు పెడతారు, మోసగాళ్ళని, అంటే వాళ్ళు ఏదైతే ఉందో మన సొమ్ముని రికవరీ సమీకరించి అయితే ఇప్పటికే ఈ విశాల్ పుకాన్ని ఒకళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు, 60 రోజుల్లో మీ పెట్టుబడులపై 30% రాబడి వస్తుందని విశాల్ నమ్మబలకటం, 4 నకిలీ సంస్థల్ని స్థాపించటం, అస్సాం చిత్ర పరిశ్రమలో ఈ పైసలు తీసుకుపోయి పెట్టుబడులు పెట్టడం, పలు ఆస్తుల్ని కూడబెట్టుకోవడం జరిగింది. అయితే ఈ కుంభకోణంలో ఈ బోరా దంపతులు కాకుండా ఇంకొకళ్ళ పైన కూడా, మరికొందరి పైన కూడా ఆరోపణలు రావడం జరిగింది. అయితే ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు విచారణకు వెళ్ళడం జరిగింది. అయితే వీళ్ళు హాజరు కాలే ఆ విచారణకి. అప్పుడు వీళ్ళు లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది, వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే బుధవారం నాడు, ఈరోజు ఇప్పుడు మనం వీడియో రికార్డింగ్ చేసే టైము ఇవాళ గురువారం, అయితే బుధవారం నాడు, నిన్న 11వ తారీఖు నాడు, ఈ నటి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏం చేసింది, ఒక వీడియో సందేశాన్ని పంపడం జరిగింది. ఏమని, పరువుకు నష్టం కలిగించేలా నా కుటుంబంపై ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో నేను పోలీసుల ముందు లొంగిపోవాలని, విచారణకు సహకరిస్తాను అని నిర్ణయించుకున్నాను అని ఒక వీడియో సందేశం పెట్టడం జరిగింది. నేను ఎక్కడికి పారిపోలేదు, మీడియాలో ఏదైతే ఇట్లా నా మీద జరిగింది ఇట్లా అని ఏవైతే కథనాలు వస్తున్నాయో వాటితోటి మేము ఏదైతే వేధింపులు అవుతున్నాయో మేము పబ్లిక్కి దూరంగా ఉన్నాము, అందులో ఆ వార్తల్లో 10% కూడా వాస్తవం లేదు అని ఆమె చెప్పడం జరిగింది. నేను అయినా కానీ నేను లొంగిపోతాను, మీరు నేను రెడీగా ఉన్నాను అని, ఏదైతే మీరు పిలుస్తున్నారో విచారణకి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు వెంటనే పోలీసులు తీసుకోవడం జరిగింది ఆమెని అదుపులోకి తీసుకొని. ఈ తొలుత మీడియాలో ఈ స్కామ్ 22,000 కోట్లని వచ్చింది, కానీ ఆ మొత్తం మళ్ళీ 2000 కోట్లని పేర్కొనడం జరిగింది. అంటే హెడ్డింగ్ ఏముంటుంది, 20 అంటే అంతకుముందు అనమాట, కానీ ఓవరాల్గా ఎంత ఇప్పుడు స్కాము, 2000 కోట్లు, అంటే 22,000 కోట్లు స్కామ్ అని వచ్చింది అంతకుముందు, ఇప్పుడు 2000 కోట్లే స్కామే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది సింపుల్గా ఇప్పుడు ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్కి, అంటే ఇటువంటివి షేర్ మార్కెట్ ఎప్పుడైతే బాగా పెరుగుతుందో అందరికీ కూడా, అంటే టీవీలు అనుకోండి, ఛానల్ అనుకోండి, పేపర్లు అనుకోండి, మ్యాగజైన్లు అనుకోండి, అందరూ షేర్ మార్కెట్ మీద అట్రాక్ట్ అవుతారు. ఈ షేర్ మార్కెట్ మీద బేసిక్ నాలెడ్జ్ లేకుండా బిగినర్స్ ఈ టెలికాలర్స్, ఫోన్లో వాట్సాప్ మెసేజ్లు, ఏదైతే టెలిగ్రామ్ మెసేజ్లు చూసి మీరు ఈ లింక్ ఓపెన్ చేయండి, ఈ లింక్లో ఓపెన్ చేస్తే మేము మీకు ఇంత చేస్తాం, అంత చేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మీరు షేర్ మార్కెట్లో ఉన్నారని ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇది సింపుల్గా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్. ఇటువంటి మీద ఏదైనా సందేహాలు, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు
వాట్సాప్ మెసేజ్ పెట్టండి, కాల్ చేయొద్దు. మీ పేరు, ఏరియా పెట్టి మెసేజ్ పెట్టి కంటెంట్ పెడితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రొడ్యూసర్ ధన్యవాదాలు, థ్యాంక్ యూ, సెలవు.